ఫీలింగ్ చెప్పింది నాకు. సో తీసేస్తా సినిమా, నువ్వే తీసేసుకో సినిమా, నువ్వే ప్రొడ్యూస్ చేయి, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తాం, నేనే డిసైడ్ చేసుకుని ఒక నేను రాసుకున్నాను. ఇది స్టార్ట్ చేసే సినిమా. సో అది ఎలా ఉంటుందంటే, సినిమా అనుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదు, తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, నా దగ్గర కెమెరా హైర్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం అనేది లేవు. బట్ సినిమా తీసేస్తా నేనే ప్రొడ్యూసర్గా నా పేరు వేసేసుకున్నా. ఫస్ట్ సో బైడీ కెమెరా హైర్ చేసి మన ఇంట్లో పెట్టి దేవుడు రూమ్ దగ్గర పెట్టి ఇట్లా మా అమ్మని పిలిచాం. సో పెట్టి ఇట్లా నేను సినిమా తీసా అనుకుంటున్నా, సో పూజ చేయాలన్నా. చూడండి పేరెంట్స్ ఎంత పిచ్చోరంటే, మా అమ్మ నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్, ఈ కావడతో సినిమా ఏం తీసాము అడగలేదు. పెట్టా మా ఇంట్లో పూజ చేసాం, పూజ చేసిన తర్వాత మా అమ్మ ఈ సినిమా తీసిన పెట్టాలి. ఎందుకంటే 4 ఇయర్స్ పెట్టామండి సినిమా మీద, హానెస్ట్గా ట్రై చేసాం, చీట్ చేయాలనుకోలేదు, క్వాలిటీ కోసమే పోరాడాం. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బ్యాగ్ తీసుకుని ఐ వాజ్ ఫినాన్షియలీ 2 ఫిట్. సినిమా అనేది ఒకటి వదిలేసిన నా లైఫ్లో అంటే, నాకు నా హ్యాపీయెస్ట్ పర్సన్ లైఫ్లో ఈ ప్రపంచంలో లేరు. బికాస్ నాకు ఏం కావాలో మా అమ్మ నన్ను తీసుకుంటారు. నా తమ్ముళ్ళు ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు, ఇంటికి పెద్ద కొడుకు నేను. రైట్ టైంలో వదిలేసి వచ్చేసాను. బట్ ఫైనలీ వెరీ బిగ్ డే, రిలీజ్ వరకు తీసుకొచ్చాం ఈ సినిమాని. ఒక్కడే పోరాడేసి నేనో సినిమా కష్టం, అంత ఈజీ కాదు. సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొచ్చి జనాలు నచ్చేలా చేయడం అంటే సంటల్ ఈజీ అయిన. బట్ నేను ఏదైతే ఫస్ట్ డే బ్యాగ్ తీసుకొని ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే శ్రీనాథ్ ఉన్నానో ఆ శ్రీనాథ్ని చంపేశారు. ఆ శ్రీనాథ్ నేను కాదు ఇప్పుడు. మళ్ళీ క్వాలిటీ కోసమే సినిమా బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా సినిమానే ఉంటుంది. February 29, 2020 స్టార్ట్ చేసిన సినిమా పోతుంది, ప్రాణం అవుతుంది. నిన్న నిన్న నైట్ కూడా సినిమా ఫినిష్ చేశాను. సమ్ టెక్నికల్ ఎర్రర్స్ ఒక చోటు తీసుకెళ్తే అప్లోడ్ చేసిన తర్వాత కరెక్షన్ చేయను అంటాడు. అరే 4 ఇయర్స్ చేశాం భయ్య, టైం లేదు, తీసుకో, దీనికోసమే కదా మేము ఇంత కష్టపడ్డాం అంటే అర్థం కాదండి. అంటే ఎంత రూత్లెస్ అయిపోయారు జనాలు, డబ్బు కోసం బతుకుతున్నావా, డబ్బు కావాలంటే సినిమా ఎందుకు, బయట బోర్డు అన్ని పనులు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాం, ఎందుకు సినిమా తీయాలి దేనికి. ఓకే నా ఆనందం కోసం వచ్చాను, నా ఏం కదా, చుట్టూ వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు, ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ చచ్చిపోతున్నారండి, అర్థం కావట్లేదు దేనికోసం ఈ ప్రయాణం, అర్థం కావట్లేదు డబ్బు కోసం. డబ్బు అయితే బోర్డు అన్ని పనులు చేసుకోవచ్చు బయట, ఎందుకు క్వాలిఫికేషన్ లేని వాడు కోట్లు సంపాదిస్తున్నాడు, చదువుకున్నా, సెన్సిబుల్ ఉన్నా. ఓకే